ఈ మార్కెటింగ్ ప్లాట్ఫామ్ వల్ల రైతులు తమ ఉత్పత్తులు దేశంలో ఎక్కడైనా అమ్ముకోవచ్చని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. రైతు తన పంటను అమ్ముకోవాలంటే జనతా బజార్లు అందుబాటులోకి రావాలి, రైతు భరోసా కేంద్రాలు ఫంక్షనింగ్ లోకి రావాలని తెలిపారు. రైతు భరోసా కేంద్రాల వద్ద మౌలిక సదుపాయాల కల్పనపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సమీక్ష సమావేశం నిర్వహించారు. రైతు భరోసా కేంద్రాల పక్కన దాదాపు రూపాయలు 6000 కోట్లతో మల్టీపర్పస్ ఫెసిలిటీస్ ఏర్పాటుపై చర్చ జరిపారు. పేద ప్రజల సొంతింటి కల నెరవేర్చేందుకు తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన డబుల్ బెడ్రూమ్ ఇళ్లను నిర్మిస్తుందని మంత్రి కేటీఆర్ అన్నారు. గురువారం రంగారెడ్డి జిల్లా కొల్లూరులో నిర్మిస్తున్న డబుల్ బెడ్రూమ్ ఇళ్లను స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డితో కలిసి మంత్రి కేటీఆర్ పర్యటించి పనులను పరిశీలించారు. ప్రభుత్వం పేద ప్రజలకు అందిస్తున్న రేషన్ బియ్యాన్ని కొందరు అక్రమ రవాణాకు తెరలేపుతున్నారు. ఈ మేరకు సంగారెడ్డి జిల్లా కంది మండలం ఎర్దనూరు గ్రామంలో రేషన్ డీలర్ కృష్ణ అర్ధరాత్రి 9 గంటలకు రేషన్ బియ్యాన్ని అక్రమంగా కారులో తరలిస్తూ పట్టుబడ్డాడు. గ్రామస్తులు రేషన్ డీలర్ను నిలదీయడంతో పొందల లేని సమాధానం చెప్పడంతో ప్రజలు తీవ్ర ఆగ్రహానికి లోనయ్యారు. పేదలకు అందించాల్సిన రేషన్ బియ్యాన్ని ఈ విధంగా ప్రతి నెల తీసుకువెళ్లి వేరే దగ్గర అమ్ముకుంటున్నాడు అని అక్కడి ప్రజలు నిలదీశారు. బియ్యం ఇస్తున్నా ఇప్పుడు కార్తీక్ గారిని ఇచ్చి పెడదామని వచ్చిన కాంట తెచ్చిన కాంట ఖరాబ్ అయింది చూపించుకొని వచ్చిన పెట్టిపోదామని వచ్చిన మరి సంచులు వేసి రేన్ సంచులు వేసినావు కదా ఒక సంచి తీసుకుపోతున్నా ఎందుకు సెట్ కావాలని దొరిది ఉండనే దొరిది నువ్వు అక్కడ ఏమంటే వేస్తానన్న ఓకే దొరిది వద్దు వద్దు నువ్వు ఫోన్ చేయి నువ్వు నువ్వు నేను ఇక నేను తిన్నిగా నేను తీసుకోపోతున్నా ఒక సంచి కాదు సెట్ తిన్నిగా అంటే మేము ఒప్పుకుంటాం కానీ ఈ టైంలో ఎందుకంటే నేను కాంట తీసుకొచ్చిన నేను ఓకే నేను కాంట తీసుకొని వచ్చిన నేను కాంట తీసుకొని వచ్చిన ఆయన ఇచ్చి పెడదామని వచ్చిన కార్తీక్ నేను ఇప్పుడు ఇస్తాను నీకు కాంట తీసుకొచ్చిన ఖరాబ్ అయిన కాంటే పెట్టి కాదు చేపించుకొని వచ్చి ఇలాంటివి మనం వదిలేస్తాం మా ఉన్నా మా భార్య వస్తే ఎవరన్నా ఇట్లా వర్ధంకుతారు తెలుసా సేట్ ఎవరు ఏం చేయాలి పప్పు చెప్పని కంటాడు సార్ నాకు రజాకాల అరాచకాలు ఆకృత్యాలకు గురైన స్థలాల సందర్శన కార్యక్రమంలో భాగంగా గోదావరికని చెన్నూరు మంచిర్యాల బెల్లంపల్లి నియోజకవర్గంలోని వివిధ ప్రాంతాల్లో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్తో కలిసి బీజేపీ నాయకులు వివేక్ వెంకటస్వామి పర్యటించారు. ఈ కార్యక్రమంలో జిల్లా బీజేపీ నాయకులు మరియు కార్యకర్తలు పాల్గొన్నారు. కల్వకుర్తి పట్టణంలోని వివిధ కిరాణా షాపులు పాన్ షాపులలో విశ్వసనీయ సమాచారం మేరకు తనిఖీ చేయగా బస్టాండ్ సమీపంలోని రఫీ పాన్ షాప్లో గుట్కా దందా జోరుగా జరుగుతుందని గురువారం కల్వకుర్తి ఎస్ఐ మహేందర్ సిబ్బందితో సోదాలు నిర్వహించి రఫీ పాన్ షాప్లో సుమారు 23,000 పైగా నిల్వ ఉన్న పొగాకు గుట్కా ప్యాకెట్లను స్వాధీనం చేసుకుని షాపు యజమానిపై కేసు నమోదు చేయడం జరిగిందని ఎస్ఐ మహేందర్ తెలిపారు. జిల్లా అభివృద్ధికి అధికారులు ప్రజలు సహకరించాలని కలెక్టర్ అరవింద్ కుమార్ అన్నారు. గురువారం కరీంనగర్ జిల్లా కేంద్రంలోని కలెక్టర్ కార్యాలయంలో అధికారులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. కరీంనగర్ జిల్లా కేంద్రంలో చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలు ప్రధాన రహదారిలో సీసీ కెమెరాల ఏర్పాటు గురించి మాట్లాడారు. మదిరలో జరుగుతున్నటువంటి పలు అభివృద్ధి కార్యక్రమాలను ఖమ్మం జిల్లా పరిషత్ చైర్మన్ లింగాల కమల్రాజు బుధవారం పరిశీలించారు. ఈ సందర్భంగా త్వరితగతిన పనులను పూర్తి చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు సంబంధిత అధికారులు పాల్గొన్నారు. నారాయణపేట్ జిల్లా ఉట్కూర్ మండలంలోని ఎర్కట్పల్లి గ్రామ ప్రజలకు విద్యార్థులకు పోలీస్ కళా బృందం డయల్ 100 పై రోడ్ సేఫ్టీ మూఢనమ్మకాలు బాల్య వివాహాలు మహిళా రక్షణ కరోనా వ్యాధిపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. నివారణపై సూచనలు ఆరోగ్య పరిరక్షణ మొదలగు విషయాలపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. జిల్లా వ్యాప్తంగా వీరనారి చాకలి ఐలమ్మ వర్ధంతిని ఘనంగా జరుపుకున్నారు. ఈ మేరకు ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని రిమ్స్ ఎదుట మున్సిపల్ చైర్మన్ జోగు ప్రేమేందర్ చాకలి ఐలమ్మ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళి అర్పించారు. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్మన్ జోగు ప్రేమేందర్ మాట్లాడుతూ వీరనారి చాకలి ఐలమ్మ స్ఫూర్తితోనే మహిళలు ఉద్యమంలో పాల్గొన్నారని తెలంగాణ ఉద్యమానికి చాకలి ఐలమ్మ పోరాటం అందరికీ ఒక స్ఫూర్తిదాయకం అన్నారు.
కొన్ని సంవత్సరాలుగా అక్కడ దాదాపు 1000 కుటుంబాలకు పైగా నివాసాలు ఉన్నా ఎన్నో ప్రభుత్వాలు మారినా కనీసం వెళ్ళడానికి రహదారి లేక అవస్థలు పడుతున్నా ఏ ప్రభుత్వం ఏ ఎమ్మెల్యే కూడా పట్టించుకోని బాలనగర్ డివిజన్ దిల్కుష్ నగర్ కు తెలంగాణ రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ ఆధ్వర్యంలో ఐడిపిఎల్ అధికారులతో మాట్లాడి ఐడిపిఎల్ నుండి దిల్కుష్ నగర్ కు సీసీ రోడ్డు నిర్మాణ పనులకు 79 లక్షల రూపాయలతో ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు శంకుస్థాపన చేశారు. చందానగర్ డివిజన్ చందానగర్ ఫేస్ 2 కాలనీలో కొత్తగా నిర్మిస్తున్న సీసీ రోడ్ పనులను కాలనీ వాసులతో కలిసి కార్పొరేటర్ బొబ్బ నవతారెడ్డి పరిశీలించారు. గత కొంతకాలంగా మెయిన్ రోడ్ గుంతలు ఏర్పడడం వలన వాహనదారులు ఇబ్బంది పడుతున్నామని కాలనీ వాసుల కోరిక మేరకు ఈ సీసీ రోడ్ నిర్మించడం జరుగుతుందని అన్నారు. పిల్లలు కలిగి ఉన్న మహిళా ఉపాధ్యాయులను పిహెచ్డీ 55 సంవత్సరాలు దాటిన ఉపాధ్యాయులను కోవిడ్-19 పరిస్థితులు తగ్గేంత వరకు పాఠశాల విధుల నుండి మినహాయింపు ఇవ్వాలని ఎస్జీటీ తెలంగాణ ఫోరం రాష్ట్ర ఆర్థిక కార్యదర్శి పానుగంటి నరసింహాచారి అన్నారు. గురువారం చిన్నకోడూరు మండల పరిధిలో చౌడారం ఇబ్రహీం నగర్ ప్రాథమిక పాఠశాలలో ఎస్జీటీ ఫోరం పిలుపు మేరకు నిరసన కార్యక్రమం చేపట్టారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సెప్టెంబర్ 17న తెలంగాణ విమోచన దినోత్సవం అధికారికంగా నిర్వహించాలని బీజేపీ అసెంబ్లీ కన్వీనర్ పోరెడ్డి బుచ్చిరెడ్డి అన్నారు. గురువారం బీజేపీ రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు శేరిలింగంపల్లి మండల ఎంఆర్ఓకు వినతిపత్రం సమర్పించారు. ఉద్యమ సమయంలో విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహిస్తామని తెలిపిన ప్రభుత్వం ఇప్పుడు మాత్రం దానిని విస్మరించిందని అన్నారు. శేరిలింగంపల్లి డివిజన్ పరిధిలోని తారానగర్లో గురువారం స్థానిక కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ పర్యటించారు. తారానగర్లో కరోనా కేసులు ఉన్న విషయాన్ని తెలుసుకుని తన సొంత ఖర్చులతో ఏర్పాటు చేసిన శానిటైజేషన్ వెహికల్ ద్వారా సోడియం హైపోక్లోరైడ్ ద్రావణాన్ని కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ ఇంటింటికి పిచికారీ చేయించారు. కొమరంభీం జిల్లా సిర్పూర్ టౌన్ మండలంలోని రజక సంఘం ఆధ్వర్యంలో రజక కాలనీలోని రజక సంఘం భవన నిర్మాణ స్థలంలో వీరనారి చాకలి ఐలమ్మ 30వ వర్ధంతి సందర్భంగా ఐలమ్మ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో కుల పెద్దలు, మండల అధ్యక్షుడు గుండా హనుమంతు, గుండా బాపు, తక్కల్ల తిరుపతి, గుండా వెంకటేష్ న్యాయవాది, గుండా సాయి కిరణ్, గుండా వెంకటేష్, శంకర్, సాయి, నగేష్, చంద్రగిరి, రామ్ లక్ష్మణ్, మామిడి రాజయ్య, కొత్తపల్లి సత్తమ్మ, మామిడి బుచ్చమ్మ తదితరులు పాల్గొన్నారు. చిన్నకోడూరు మండల కేంద్రంలో భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో చాకలి ఐలమ్మ వర్ధంతిని పురస్కరించుకుని పూలమాలలు వేసి వర్ధంతి నిర్వహించారు. ఈ సందర్భంగా భారతీయ జనతా పార్టీ మండల అధ్యక్షులు పిట్ల పరశురాములు మాట్లాడుతూ తెలంగాణ నిజాం నిరంకుశ పాలనకు ఎదురు కొట్లాడిన పావని దున్నేవాడిదే భూమి అని తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలో తన ప్రాణాలను సైతం లెక్క చేయకుండా కొట్లాడిన ధీర వనిత అని అన్నారు. ప్రజాజ్యోతి న్యూస్ ఛానల్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ ప్రజాజ్యోతి న్యూస్. థాంక్స్ ఫర్ వాచింగ్.